హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకు 15th రోజున దీనికి సంబంధించి రావడం జరిగింది. అదేవిధంగా సో ఈరోజు మనకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఏమి ఇచ్చాడో అది చూసిన తర్వాత మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే సో మనకు రెండు రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి. అవి వచ్చేసి ఒకటి అసిస్టెంట్ ఫైనాన్స్, అదేవిధంగా అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు. ఒక దాంట్లో వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి అండ్ అదేవిధంగా అసిస్టెంట్ వచ్చేసి 7 పోస్టులు. టోటల్గా 10 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది వెలువడింది. సో ఇక్కడ చూసినట్లయితే అన్ని కేటగిరీలో మనకు పోస్టులు ఉండడం జరిగింది. సో అదేవిధంగా వీటికి సంబంధించి కనుక పే స్కేల్ కనుక చూసుకుంటే మనకు లెవెల్ 4 ప్రకారం ఈ పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమం మనకు 25,500 అంటే ఇది బేసిక్, అంటే మనకు హ్యాండ్కి 30,000 దాకా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మంచి శాలరీ ఉండేటువంటి ఉద్యోగాలు. సో వీటికి సంబంధించి మనం ఒకసారి ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే సో 35 ఇయర్స్ అనేటువంటిది ఉండాలి. 18 ఇయర్స్ to 35 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు మనకు అసిస్టెంట్ ఫైనాన్స్ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. దీనికి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మినిమం మనకు 50% మార్క్స్ అనేది డిగ్రీలో ఉండాలి. అదేవిధంగా ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ ద కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్, అంటే ఈ సబ్జెక్టులు అనేది ఏదైనా ఒక సబ్జెక్ట్కి మనకు డిగ్రీలో ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నాడు. అండ్ ఇక్కడ డిజైరబుల్ అంటే వాళ్ళకి కావాల్సింది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది వచ్చేసి మనకు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పేసి ఇక్కడ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి చెప్పాడు. సో వీళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్కి వచ్చేసి ఏజ్ లిమిట్ కూడా సేమ్ మనకు 35 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీటికి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సో దీనికి కూడా మనకు ఓన్లీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అడిగాడు. సో దీంట్లో కూడా మనకు 50% మార్క్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ డిజైరబుల్ చూసినట్లయితే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎంతో కొంత మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన కొంత అనుభవం ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటిది. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి నేను ఓపెన్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఈరోజు. సో మనకి ఇది అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి మనకు 19th నుంచి స్టార్ట్ అవుతుంది. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి 3rd 4th 2020 క్లోజ్ అయిపోతుంది. సో దీనికి జనరల్ ఇన్స్ట్రక్షన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో 6 పాయింట్స్. సో మీరు ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పాడు. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని వీటిని ఫాలో అవుతూ మీరు అప్లై చేయండి. అండ్ అదేవిధంగా మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ సెలెక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ సిలబస్ ఎట్లా ఉంది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఎగ్జామ్ అనేటువంటి చూస్తే ఇక్కడ 120 మార్క్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో 2 ఏదైనా అసిస్టెంట్ ఫైనాన్స్ కావచ్చు, అసిస్టెంట్ కావచ్చు. సో 120 మార్క్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అసిస్టెంట్కి వచ్చేసి మనకు సిలబస్ చూసినట్లయితే ఇంగ్లీష్, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, జనరల్ మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ ఫినాన్స్కి వచ్చేసి కూడా సేమ్ ఇదే సిలబస్, బట్ అడిషనల్గా మనకు అకౌంటింగ్ ఫినాన్స్, మేనేజ్మెంట్, అదేవిధంగా ఆడిటింగ్ అండ్ కామర్స్, ట్యాక్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు 120 మార్క్స్ పెట్టేటువంటి ఎగ్జామ్. సో మనకి ఇక్కడ సెంటర్స్ కూడా మనకు తెలంగాణలో మనకు హైదరాబాద్ సెంటర్ వేయడం జరిగింది. ఇక్కడ మొత్తం టోటల్ 12 సెంటర్స్ ఇచ్చారు. సో మనకు తెలంగాణ వాళ్ళు అయితే మనం ఏపీఆర్ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో ఎగ్జామ్ రాసుకునే విధంగా మనకు సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చాడు. సో ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 25th 4 2020లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పేసి, చాలా తక్కువ టైంలో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు 17th పాయింట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ నోట్ అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ కూడా పెట్టాడు. సో అది యూఆర్ఆర్ ఓబీసీ వాళ్ళకైతే 50% మార్క్స్ ఉండాలి, అది మన ఎగ్జామ్ రాసినప్పుడు. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 45% మార్క్స్ ఉండాలని చెప్పడం జరిగింది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉండడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 8,000, అదేవిధంగా జనరల్ అభ్యర్థులకైతే మనకు ఓబీసీ జనరల్ అభ్యర్థులకైతే 12
800 అండ్ సారీ ఇది 800 అండ్ ఇది 1200 రూపీస్ అనేది ఉండడం జరిగింది. సో మనకు అప్లికేషన్ ఫీజు అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళే చేసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువ ఉంది కనుక ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయండి. సో అదేవిధంగా సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసే విధానానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని సో ఓపెన్ చేసి మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ను క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేయండి. సో ఇది మన ఈ వీడియోలో చూడడం జరిగింది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.